ఓపెన్ పోర్స్ తోటి బాధపడుతున్నారా? ఓపెన్ పోర్స్ తోటి మనకి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చి నలుగురితో వెళ్ళటానికని, ఇబ్బంది లేకుండా ఉండటానికని క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అని అంటే తప్పకుండా ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీకు మంచి ప్రశ్నలకి అన్ని మంచి జవాబులు దొరుకుతాయని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి ఓపెన్ పోర్స్ అనేటివి వస్తాయండి. ఈ ఓపెన్ పోర్స్కి కారణాలు నేను పాత వీడియోస్లో చెప్పానండి. నా ఛానల్లో వెళ్ళి మీరు పాత వీడియోస్లో రీసెర్చ్ చేయొచ్చు. మీకు 12 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు ఎప్పుడైనా కానీ మీకు ఓపెన్ పోర్స్ అనేటిది రావచ్చు. మగవాళ్ళలో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సే కాకుండా సన్లైట్ తోటి, పొల్యూషన్ తోటి, స్ట్రెస్ తోటి, డ్యామేజ్ తోటి, స్కిన్ డ్యామేజ్ తోటి మీకు ఓపెన్ పోర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఆడవాళ్ళకి 20 ఏళ్ళకి ప్రెగ్నెన్సీ తోటి కానీ, సన్లైట్ పొల్యూషన్ డ్యామేజ్ తోటి కానివ్వండి, 45 ఏళ్ళకి మెనోపాజ్ తోటి, 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏజింగ్ ఫినామినన్ తోటి ఓపెన్ పోర్స్ అనేది రావచ్చు. ఎందుకు వస్తాయి ఈ ఓపెన్ పోర్స్ అని అంటే, వెంట్రుకల పక్కనున్న ఆయిల్ గ్లాండ్స్ తోటి అక్కడ యాక్టివేట్ అయ్యి, అక్కడ ఆయిల్ గ్లాండ్స్ యాక్టివిటీ అనేది కాకుండా మనకి ఆయిల్ గ్లాండ్ ఓపెనింగ్ అనేది ఉండి దాని వెడల్పు కావటంతో ఓపెన్ పోర్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ ఓపెన్ పోర్స్కి డైట్ గురించి, లైఫ్ స్టైల్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. డైట్ గురించి చెప్పాలంటే క్లుప్తంగా, ఫిష్ అనేది నాన్ వెజిటేరియన్స్కి మంచిదండి. వెజిటేరియన్స్కి ఆకుకూరలు, లెట్యూస్, బ్రాకోలీ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. అలానే ఇతరత్ర ఈ రా వెజిటేబుల్స్, రా ఫ్రూట్స్ అనేటివి మీకు చాలా మంచిగా ఉంటాయండి. ఫ్రూట్స్ అనేటివి కూడా మీరు రెగ్యులర్గా అన్ని కలర్డ్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. అలానే వెజిటేబుల్ జ్యూసెస్ కూడా తీసుకుంటే చాలా మంచిది. లైఫ్ స్టైల్లో మార్పులు అంటారా, సమయానికి నిద్రపోవటం, డీస్ట్రెస్ చేసుకోవటం, అలానే మీకు సమయానికి మంచి ఆహారం తినటం, పౌష్టిక ఆహారం తినటం అనేది మార్పులు చేయాలండి. ఈ విధమైన మార్పులు చేసినాక ఏ విధమైన సీరమ్స్ మనకి బెనిఫిట్ అవుతాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నేను ఎందుకు డైట్ లైఫ్ స్టైల్ గురించి చెప్తానంటేనండి, చర్మంవి, జుట్టువి, వెంట్రుకలివి చాలా మటుకు లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అండి. అంటే మీరు బ్యాడ్ లైఫ్ స్టైల్, బ్యాడ్ డైట్ చేయటం తోటి ఈ ప్రాబ్లమ్స్ అనేవి అగ్రవేట్ అవుతూ ఉంటాయి. మోస్ట్లీ కాస్మెటిక్ ఇష్యూస్ అంతా ఇవే. సో వీటిని అన్నిటిని మనం రెక్టిఫై చేసేయాలి అని అంటే, మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలని అంటే, మనం లైఫ్ స్టైల్, డైట్ మార్పులు చేసుకుంటూ ట్రీట్మెంట్స్ చేసుకోవటం అనేది చాలా మంచిది. కేవలం ట్రీట్మెంట్స్ చేసుకుంటే మంచిగా అయిపోతుంది అనంటే అలా కాదండి. కంటి కింద నలుపుగా ఉంది, నేను టైంకి నిద్రపోను కానీ నాకు తెల్లగా అయిపోవాలనంటే ఎలా అవుతుందండి? అలా కుదరదు. ఎండలో నిలబడతాను, నాకు తెల్లగా అయిపోవాలి, నేను నల్లగా కాకూడదు ఎండలో నిలబడినానంటే అలా కుదరదండి. మీరు సన్ ప్రొటెక్షన్ అనేది చేసుకుంటూ మీరు పిగ్మెంటేషన్ తగ్గడానికని ట్రీట్మెంట్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్పులు అనేటివి చేయాలన్నమాట. లైఫ్ స్టైల్, డైట్ తర్వాత మీకు ఏ సీరమ్స్ పని చేస్తాయని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సాలిసిలిక్ యాసిడ్ సీరమ్స్, నియాసినమైడ్ సీరమ్స్, రెటినాల్ సీరమ్స్, టాపికల్ కొల్లాజెన్స్ కొన్ని వస్తూ ఉంటాయండి అవి కూడా. అలానే కాకుండా గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్, మాండలిక్ యాసిడ్ సీరమ్స్, వైటమిన్ సి సీరమ్స్ కూడా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయండి. ఇలానే కాకుండా ఓరల్ మెడికేషన్స్లో కూడా వైటమిన్ సి, గ్లూటాథయోన్, కొల్లాజెన్ సబ్స్టెన్సెస్ అనేటివి కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. 0.5 గ్రామ్స్ నుంచి 15 మిల్లీగ్రామ్స్ వరకు మనకి అన్ని విధాలుగా డోసెస్ ఉంటాయండి. 0.5 మిల్లీగ్రామ్ నుంచి 15 మిల్లీగ్రామ్స్ వరకు ఏదైతే ఉంటుందో మనం అన్నీ తీసుకోవచ్చండి. హైడ్రోలైజ్డ్ కొల్లాజెన్ ఉంటుంది, ఫిష్ కొల్లాజెన్ ఉంటుంది, మెరైన్ కొల్లాజెన్ ఉంటుంది, బొవైన్ కొల్లాజెన్ ఉంటుంది, ప్లాంట్ కొల్లాజెన్ ఉంటుంది, ఇలా వివిధ రకాలైన కొల్లాజెన్ సోర్సెస్ అనేటివి ఉంటాయి అని అంటారు. కొల్లాజెన్ సోర్సెస్లో బెస్ట్ కొల్లాజెన్ అనేది ఫిష్ సోర్స్ ఆఫ్ కొల్లాజెన్ అనేది చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి బొవైన్ కొల్లాజెన్. బొవైన్ అని అంటే మనకి ఆవుల నుంచి కానీ వీటి నుంచి కానీ స్కెలిటన్స్ నుంచి తీసిన దాంతో అది చేస్తారండి. కానీ మెరైన్ కొల్లాజెన్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. సో అలాంటివి కాకుండా మనం మెరైన్ కొల్లాజెన్స్ అనేది తీసుకోవటం అనేది బెనిఫిట్ అన్నమాట. మెరైన్ కొల్లాజెన్ తీసుకోవటం వల్ల చర్మంలో మనకి బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. మెరైన్ కొల్లాజెన్ ఇస్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ కొల్లాజెన్ అని అంటారనమాట. ఈ మెరైన్ కొల్లాజెన్ రిచెస్ట్ సోర్స్ ఆఫ్ కొల్లాజెన్ రావటంతో మనకి అక్కడ ఇంకా మంచిగా గట్టిగా తయారవుతూ ఉంటుంది. ఈ కొల్లాజెన్ అనేది మనకి సబ్స్టెన్స్ అనేది అక్కడికి వచ్చినప్పుడు చర్మంలో మనకి మంచిగా టైట్నెస్, ఫర్మ్నెస్ మంచిగా డెవలప్ అవుతుందండి. సో ఓరల్ కొల్లాజెన్స్ అనేటివి మనం కొద్దిగా ఎక్కువ తీసుకుంటూ డైట్ పరంగా కూడా మార్పులు చేసుకోవాలి. డైట్ పరంగా మనం మార్పులు చేసుకుంటూ ఉంటే ఓరల్ కొల్లాజెన్ వేసుకుంటుంటే అడిషనల్గా అబ్జార్బ్ అయ్యి అప్పుడు బెటర్గా అవుతూ ఉంటుంది. సో ఈ సీరమ్స్ చెప్పాను కదండి, దీని విధంగా మనం వాడుకుంటూ ఉండాలి. ఈ సీరమ్స్ వాడుతున్నప్పుడు మీకు ఒకవేళ డ్రైనెస్ వస్తే కనుక మీరు దాన్ని మాయిశ్చరైజర్ తోటి న్యూట్రలైజ్ చేయాలండి.
అంటే మీరు సీరం పెట్టినాక మీరు మాయిశ్చరైజర్ పెట్టొచ్చండి. ఒకవేళ ఈ సాలిసిలిక్ యాసిడ్ నియాసినమైడ్ సీరమ్స్ మీకు బాగా డ్రైనెస్ అవుతున్నాయంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టి దాని మీద అప్పుడు ఆ సీరం అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇలా చేయటం తోటి మీ స్కిన్ అనేది బెటర్గా మారుతూ ఉంటుంది. మరి ఎలాంటి ఫేస్ వాషెస్ యూస్ చేయాలి అని అంటే టీ ట్రీ ఆయిల్ బేస్డ్ ఫేస్ వాషెస్ ట్రై చేయొచ్చండి, గ్లైకాలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ ట్రై చేయొచ్చండి, జోజోబా ఆయిల్ తోటి ఉన్న ఫేస్ వాషెస్ ఇవన్నీ ట్రై చేయొచ్చండి. టీ ట్రీ ఆయిల్ అంటే బాగుంది కదా, మనం మంచిగా ఆన్లైన్లో వెళ్దాం తీసేసుకుందాం, సీరమ్స్ అన్నీ చెప్పారు సార్ ఆన్లైన్లో సెర్చ్ చేసుకుందాం తీసుకుందాం అని అంటే అలా కాదండి. ఏ రోజుకి ఆ రోజు మనం ఇవి వాడుతూ ఉంటే సీరమ్స్ కానీ ఈ ఆయిల్ బేస్డ్ ఫేస్ వాషెస్ వాడుతూ ఉంటే మన చర్మంలో ఉన్న ఆయిల్ పోర్స్ అనేటివి, ఓపెన్ పోర్స్ అనేటివి నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తాయి. ఉన్న వాటిని తగ్గించుకోవాలి అని అంటే ఆ గ్రేడ్ ఆఫ్ ఓపెన్ పోర్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలన్నమాట. ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేస్తాం మనము అని అంటే దీనికి చాలా రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఎల్ఏడిడి అని మా దగ్గర ఒక కొత్త థెరపీస్ అనేటివి మేము లాంచ్ చేసామండి, వాటితోటి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. ఎన్ఏఆర్ఎఫ్ అనేది థెరపీస్ కూడా లాంచ్ చేసామన్నమాట. నాన్ అబిలేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ అని అంటే చర్మంలో ఉన్న ఆయిల్ ల్యాండ్ వరకు, అంటే చర్మం పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది, కింద పొరలో ఆయిల్ ల్యాండ్ ఉంటుంది అనమాట. ఈ ఆయిల్ ల్యాండ్ డెప్త్ వరకు ఈ ఎన్ఏఆర్ఎఫ్ పనిచేసి ఆ ఓపెన్ పోర్స్ని స్టిమ్యులేట్ చేసి కింద పక్కనున్న కొల్లాజన్ కూడా స్టిమ్యులేట్ చేసి దాన్ని కొత్త కొల్లాజన్ తీసుకురావడానికి కొన్ని ప్రయత్నం చేసి ఓపెన్ పోర్స్ అనేదాన్ని మనకి వెడల్పుని తగ్గించడానికని ప్రయత్నం చేయొచ్చు. ఈ ఓపెన్ పోర్స్ వెడల్పు ఏదైతే అవుతుందో దీనికి హైబ్రిడ్ లేజర్ తోటి కూడా కొల్లాజన్ని రీజనరేట్ చేసి ఓపెన్ పోర్స్ని సైజ్ని తగ్గించవచ్చు అనమాట. అలానే సాఫ్ట్ లిఫ్ట్ అని కూడా ఒక లేజర్ ఉందండి, సాఫ్ట్ లిఫ్ట్ తోటి కూడా మనకి చర్మంలో మంచిగా సాఫ్ట్గా మనకి లిఫ్ట్ అనేది కావటానికని ప్యాపులరీ డెర్మిస్ దాకా మనకి కొల్లాజన్ రీజనరేషన్ అవుతుంది అనమాట. సో ప్యాపులరీ డెర్మిస్ అంటే చర్మంలో డెర్మిస్ మనకి ఏదైతే ఉంటుందో పైనది డెర్మిస్లో ఉన్నది ఆ భాగాన్ని ప్యాపులరీ డెర్మిస్ అంటారు, కింద భాగాన్ని రెటికులర్ డెర్మిస్ అంటారు. అదే మనకి మొటిమల గుంతలు ఉందనుకోండి, ఆ మొటిమల గుంతలకి రెటికులర్ డెర్మిస్ నుంచి స్టిమ్యులేషన్ రావాలి, దానికి కొల్లాజన్ రీజనరేషన్ కావాలి. ఏదైతే ఓపెన్ పోర్స్ ఉందో చర్మంలో పైన పొర కిందనే అంటే ప్యాపులరీ డెర్మిస్, ఆ ప్యాపులరీ డెర్మిస్ భాగంలో రీజువినేట్ అవుతే మీకు మంచిగా బెటర్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో సాఫ్ట్ లిఫ్టే కాకుండా మీకు ఫ్రాక్షనల్ CO2 లేజర్స్ ఉంటాయండి, అడ్వాన్స్డ్ MNRF అండి, మా దగ్గర అడ్వాన్స్డ్ MNRF బైపోలార్ తోటి మనం యూస్ చేస్తాము. ఈ బైపోలార్ టెక్నాలజీస్ అనేటివి చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. సో ఈ టెక్నాలజీస్ అన్నీ కాకుండా స్కిన్ బూస్టర్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అలానే మనకి చిన్నగా చిన్నగా మనకి కొన్ని ఇంజెక్షన్స్ కూడా చేస్తారు. డర్మాఫ్రాక్ అని కూడా థెరపీస్ ఉంటాయండి, మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయి. చర్మంలో చిన్నగా 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 మైక్రో చుక్కలు వదిలేస్తుంది అనమాట. అది వదిలేయటం తోటి అక్కడ చర్మంలో మనకి మంచిగా రీజువినేషన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇన్ని రకాలైన టెక్నాలజీస్ని యూస్ చేసి ఓపెన్ పోర్స్ని ఒక విధంగా మనం ట్రీట్మెంట్ అనేది చేయవచ్చండి. సో ఇదండి విషయం, ఓపెన్ పోర్స్కి మనకి ఎన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా మనం చేయాలి, హైఫూ తోటి కూడా మనము స్కిన్ సాగింగ్ అనే దాన్ని కూడా తగ్గించవచ్చండి. సో ఈ కాంబినేషన్స్ని అన్నిటినీ మంచి మేలవింపుతోటి కాంబినేషన్ చేసి మీకు మంచి ట్రీట్మెంట్ రిజల్ట్ తీసుకురావాలనేది మా కోరిక. సో మీకు ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేటివి అన్ని కాంబినేషన్స్లో మీకు ఎక్కడ దొరకవండి, మీకు మా సెంటర్కి వస్తే మీకు తెలుస్తుంది అసలుకి ఈ సెంటర్లో ఎంతమంది డాక్టర్స్ పనిచేస్తున్నారు, మీకు ఎంతమంది మీకు కష్టపడి మీకు రిజల్ట్స్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారనే దాని గురించి మీకు అర్థమవుతుంది. ఇలా మనం కష్టపడిన దానికి మీకు కూడా మంచి రిజల్ట్ కావాలని ఆశిస్తున్నాను. మీకు ఎటువంటివైనా చర్మంవి, జుట్టువి, వెంట్రుకలవి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తప్పకుండా ఈ కామెంట్ సెక్షన్లో మీరు పెడితే నాకు సమయానుకూలంగా వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. అలానే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ మీరు పెట్టండి, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీరు నా దగ్గరకు వచ్చి కలవచ్చు. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియోస్ని కూడా, అలానే కొత్త వీడియోస్ని కూడా, మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని కూడా మీరు చూసి చర్మంవి, జుట్టువి, వెంట్రుకలకి తప్పకుండా మీరు మంచి నాలెడ్జ్ని సాధించుకొని మంచిగా స్కిన్ అండ్ హెయిర్ కేర్ని మెయింటైన్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయాభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, మీ మిత్రులకి ఎవరికైనా కానీ ఓపెన్ పోర్స్ ఉన్నాయి, ఇతరత్ర స్కిన్ కండిషన్స్ ఉన్నాయనంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ పిల్లలకైనా కానీ వీడియోని షేర్ చేసి తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్పండి. అలానే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నా 2 లక్షల సబ్స్క్రైబర్స్కి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.